9 grains ki swagatham. Ivala vakkaya pulihora chestunnam. Ee baaga pandipoyina vakkayalu tokka teesi pettukunnanu. Ee vidhanga tokka teesanu. Baaga pandinaaka tokka tokkaga untundandi paina tholu. ఉల్లిపాయ పొరలాగా వస్తుంది అందుకని చెప్పి తొక్క తీసేస్తున్నాను. ఇవి బాగా పండేసరికి చింతపండు అంత పులుపు వచ్చేస్తుందండి. ఈ విధంగా తీసుకోవాలండి. లోపల గింజలు కూడా తీయాలి. లోపల గింజలు తీసేసుకుందాం. ఇవ్వండి గింజలు, అవి కూడా తీసేద్దాం. గింజలు తీసి పెట్టుకున్నామండి. సరికాయ పండ్లు ఇది మిక్సీ వేసుకుందాం. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. స్టవ్ ముట్టించి పాన పెట్టుకున్నామండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 4 పచ్చిమిర్చి, 4 రెబ్బల కరివేపాకు, కొంచెం ఇంగువ 2 గ్రాములు ఉంటుంది, వేరుశనగపప్పు 1 టేబుల్ స్పూను. మిక్సీ పట్టుకున్న వాక్కాయల పేస్ట్, కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇది కొంచెం చింతపండు పులుసులాగా కొంచెం ఉడకాలండి. టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇది కొంచెం చిక్కబడాలండి. చిక్కబడిపోయింది, ఆయిల్ పైకి తేలింది, ఇది అయిపోయిందండి. ఇక రైస్లో కలుపుకోవడమే, తీసేద్దామండి. 200 గ్రాముల రైస్ కుక్కర్లో పెట్టి వండుకున్నానండి. ఇక తాడింపు కలిపేసుకుందామండి. వక్కాయల పులిహోర రెడీ అండి. బౌల్లో తీసుకుందాం. వక్కాయల పులిహోర రెడీ అండి. ఇది మీరు కూడా చేసి చూడండి. ఈ వక్కాయ పులిహోర మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.